हाई हेलो वेलकम बैक टू मई चैनल हरिदास होल्ज मैं झानल्लो मंच हेल्दी रेसीपी अने चूपी चिंल की मरी प्रेग्नेंट लेडीस की ब्लड तक उवरना रेसीपी ट्रई चयु चिंलते चला हेल्दी अंत मन की मंच प्रोटीन उठाई मंच हेल्दी अंत ఇది వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి పాకం లేకుండా నేను లడ్డు అనే తయారు చేస్తున్నాను. అదేంటంటే పల్లీల నువ్వుల లడ్డు. చాలా ఈజీ అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ పాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ పల్లీలు వేసుకోవాలి. 5 to 10 మినిట్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎక్కువ వేయించుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా మనకి చూస్తే పొట్టు అనేది నలిపి వచ్చేయాలండి. చూస్తున్నారుగా, ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అదే పాన్లో నువ్వులు వేయించుకోవాలండి. 1/2 కప్పు నువ్వులు వేయించుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఆల్రెడీ పాన్ అనేది హీట్ అయి ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతాయి. అదే పాన్ లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, ద్రాక్ష అనేది తీసుకుంటున్నాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సిమ్ లోనే వేయించుకోండి. చాలా బాగుంటాయి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే పాన్ లో కొంచెం నెయ్యి వేసుకొని హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకో 2 to 3 స్పూన్స్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి చేసుకోవాలి. పక్కన పెట్టుకునేస్తే సరిపోతుంది. ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు పుట్నాలు అంటారు కదా శనగపప్పు, అది వేసుకొని కచ్చాపచ్చాగా మిక్స్ గ్రైండ్ చేసుకోవాలి. అందులోకే 4-5 ఇలాచి వేసుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉంటాయి కదండి 1/2 కప్పు, అవి కూడా వేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ నున్నగా అయితే వద్దు, కొంచెం బరక బరకగానే వేసుకోవాలి. తర్వాత బెల్లం, తురుము పెట్టుకున్న బెల్లం 1.5 కప్పు వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకోవాలండి, ఎటువంటి ఉండలు లేకుండా. అందులోకే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఉండలు ఏం లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. అంతా బెల్లము, అన్నీ నువ్వుల పిండి అన్నీ కలిసిపోయేటట్లు బాగా కలుపుకునేసేయండి. చాలా ఈజీ అండి. చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మంచి హెల్దీ రెసిపీ అండి. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముందుగా హీట్ చేసి పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెం వేసుకొని మనము ఉండలు చుట్టేసుకోవడమే అండి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే. చూస్తున్నారుగా చాలా చాలా ఈజీ అండి. పిల్లలకు కూడా రోజుకి 1/2 అలా పెట్టుకుంటే చిన్నపిల్లల నుండి ఎవరైనా తినొచ్చండి. ప్రెగ్నెంట్ లేడీస్ బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి చాలా చాలా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో పల్లీలు, నువ్వులు, బెల్లం అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే కదండి. ఈజీగా కూడా అయిపోతుంది. ఎటువంటి పాకం అనేది అవసరం లేదు. మనకి పాకం పోయింది ఉండలు రావనేది ఇది లేదు. చూసారుగా ఇలా ఈజీగా ఉండలు చుట్టేసుకొని పెట్టేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.